హైదరాబాద్ లా టిఆర్ఎస్ కు గంత తక్కువ సీట్ల అసలు నమ్మ బుద్ధే అయితలేదు తెలంగాణ అంతట జోరు చూపిచి రాజధానిలో ఎనక గోవుడేంది అని బాధపడుతున్నారట గులాబీ పార్టీ లీడర్లు అభిమానులు ఎందుకు ఇట్లైందో పార్టీలో మాట్లాడుకుంటాం పార్టీని ముంగటికి తీసుకుపోతామని రామన్న అయితే చెప్పిండు మరి అలా మీటింగ్లో ఏం తెలిందో గాని పబ్లిక్ తరఫున ఆలోచన చేస్తే మాత్రం కారు జోరు దగ్గనికి కొన్ని కారణాలు కనబడుతున్నాయి నూరేళ్లలో ఎన్నర్రానంత వరదలు వస్తే గౌరవ మంత్రి గారు అన్నది మర్చిపోనట్టున్నారు హోటల్రు వర్షం వచ్చినప్పుడు నీళ్లు రాకపోతే మంట వస్తుందా జనాలకి వెళ్ళి మంటలు తట్టుకోగలుగుతారా మీరు నీళ్లు వచ్చినా నీళ్లు వస్తున్నాయి మంటలు వచ్చినా మంటలు వస్తాయి గ్రేటర్ ఎలక్షన్లలో తెలుస్తుంది వాళ్ళకి ఇండ్లు మునిగి చెట్టుకోగలు పుట్టకోగలు అయితే గౌరవ ఎమ్మెల్యే గారు అన్నది గట్టిగా గుర్తు పెట్టుకున్నట్టున్నారు ఎమ్మెల్యే నోడొగొట్టే ఛాన్స్ లేదు కాబట్టి అలా భార్య నోడిచ్చినట్టున్నారు తక్కువ వరదల మరి అంత ఆగమాగం ఉంటే మంత్రులు వచ్చి మందలియలేదు ఎవరు వచ్చి ఏం సాయం చేయలేదు పబ్లిక్ అంతా అరిగోస వారుతుంటే ముఖ్యమంత్రి సార్ ప్రగతి భవన్ కి వెళ్ళి బయటికి రాలేదు ఫామ్ హౌస్ కు కూడా ఆగలేదు ఆ టైంలో పలికే బంగారం అయింది పోని 10,000 సాయం అన్న అందరికి అందిందా అంటే అధికార పార్టీలు సగం మింగిరు కమిషన్లు కొట్టేసిరని లొల్లులాయే ఇళ్ల బాధలు ఇల్లుంటే ఇంకేది ముఖ్యంగా అన్నట్టు ఆత్ర మాత్రం ఓట్లు పెడితే నడిమిట్లనే వరద సాయం ఆగే లాక్డౌన్ చేయబట్టుక పైసలు ఆడక పబ్లిక్ తిప్పలు పడుతుంటే ఇదే మంచి మోక అన్నట్టుగా ఇల్లారేసి తెచ్చిరి లక్ష ఇండ్లు కట్టిస్తారని ఆశతో అప్పట్లో గెలిపిస్తే 5 ఇండ్లైనా 1000 కూడా వంచకపోయిరి డల్లాస్ ఇస్తాంబుల్ ఏమో గాని ఆనలు పడితే రోడ్లు చిత్తడి మోరీలు మత్తడి ఉస్మానియా దావకన్లకు నీళ్లు వచ్చినా పవేట్ల కరోనా బిల్లులు గుంజినా ఎవరు పట్టించుకోలేదు గాని ఉన్న సచివాలయం గులగొట్టి కొత్తది కట్టబట్టిరి ఇదే టైంలో దుబ్బాకల కారు నోడిస్తే హైదరాబాద్ లో ఇంటి పన్ను సగం మాపియేసిరు సఫాయి వాళ్ళ జీతాలు వెంచిరు ఆర్టీసీ అన్నల పెండింగ్ జీతాలు అకౌంట్ లో పడ్డాయి ఇక పట్నంలో కూడా ఓ ధమ్కి ఇస్తే దెబ్బకి ఎల్లారేసి ఎత్తేస్తారు ధరణి వెబ్సైట్ పక్కకు పెడతారు అనేది సోషల్ మీడియాలో ప్రచారం కూడా బగ్గనే పనిచేసినట్టున్నది గందుకే మొత్తానికి మొత్తం ఊడగొట్టకుట సీట్లు తగ్గించి ఇగనన్న మంచిగా పనిచేయరి లేకుంటే నష్టం మాకే కాదు మీకు కూడా ఉంటదని ఎరుక చేసినట్టున్నారు